Narsannapeta! ఇలా కన్నులెత్తి చూస్తే ఇటువైపున కానీ ఇటువైపున కానీ ఇటువైపున కానీ ఎక్కడ కూడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. కనుసూపు మేరలో ఇసుక వేసినా కూడా రాలనంతగా నాతో పాటు ఈరోజు అడుగులు అడుగు వేస్తూ ఇక్కడికి వచ్చారు. ఒకవైపున కష్టాలు బాధలు చెబుతూ అర్జీలు ఇస్తూ, మరోవైపున నా భుజాన్ని తడుతూ, అన్నా నీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటూ నాతో పాటు అడుగులో అడుగు వేశారు. ఏ ఒక్కరికి కూడా నాతో పాటు నడవవలసిన అవసరం లేదు. అలా నడుచుకుంటూ ఈ రోడ్డు మీదకి వచ్చి ఈ దుమ్మిలో ఈ ధూళిలో ఇలా నిల్చొని ఉండవలసిన అవసరం అంతకన్నా కూడా లేదు. అయినా ఇవేవి కూడా ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమాను రాగాలు పంచిపెడతా ఉన్నారు, ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు నర్సన్నపేటలో తిరుగుతూ ఉంటే నర్సన్నపేట ప్రజలు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారితో వారికున్న అనుబంధాన్ని ఈరోజు నాకు చెప్పుకుంటూ వచ్చారు. నాన్నగారు చేపట్టిన ఆ కార్యక్రమాలన్నీ కూడా నాకు ఒకవైపున చెబుతూ, మరోవైపున ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చీకటి పాలనను ప్రజలు బేరేజు వేసుకుంటూ వచ్చారు. ఇక్కడి ప్రజలు నాతో చెప్పుకొచ్చారు, అన్నా వ్యవసాయం మీద బతుకుతున్న ఈ ప్రాంతంలో నీళ్ళు ఇవ్వడానికి ఆ రోజుల్లో నాన్నగారు చేసిన కృషిని ఇవాళకి కూడా మర్చిపోలేమన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు ఇక్కడి ప్రజలు. ఇక్కడి ప్రజలు చెప్పుకొస్తూ వంశధార ప్రాజెక్టు గురించి చెప్పుకొచ్చారు, అన్నా ఇదే వంశధార నదిలో పుష్కలంగా నీళ్లున్నా కూడా ఏ రోజు కూడా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఆ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రాజెక్టు కట్టాలని, ఇక్కడ రైతన్నలకు తోడుగా ఉండాలి అని ఏ రోజు కూడా ఒక్కరోజంటే ఒక్కరోజు ఆలోచన చేసిన పాపాల పోలేదన్నా అని చెప్పుకొచ్చారు. 9 సంవత్సరాలైన ముఖ్యమంత్రిగా ఉన్నాడన్నా
ఒరిస్సాలో ఒరిస్సా రాష్ట్రంతో ఉన్న వివాదాన్ని పరిష్కరించే విషయంలో ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయాడన్న. పైగా ఆ రోజుల్లో 9 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే ఒరిస్సాలో అక్కడ అధికారంలో నవీన్ పట్నాయక్ గారు వీళ్ళిద్దరూ కూడా వాజ్పేయి గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కలిసే ఉన్నారన్న వీళ్ళిద్దరూ కూడా అని చెప్పి చెప్పుకొచ్చారు ఇక్కడ ప్రజలు. కలిసే ఉన్నా ఏ రోజు కూడా ఈ ప్రాజెక్టుల గురించి కానీ ఈ ప్రాజెక్టుల వల్ల ప్రజలకు మేలు చేయాలి అన్న ఆలోచన ఏ రోజు కూడా చేయలేదు అని చెప్పి చెప్పుకొచ్చారు. కానీ ఆ దివంగత నేత అప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ దివంగత నేత 55 సంవత్సరాలుగా వివాదంలో ఉన్నప్పటికీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వంశధార ప్రాజెక్టును ఎట్టదిటికి మొదలు పెట్టాలని 2005 ఫిబ్రవరిలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వంశధార ప్రాజెక్టు కోసం శంకుస్థాపన చేసి మొదలుపెట్టాడన్న పనులు అని చెప్పుకొచ్చారు. ఆ దివంగత నేత ఎవరూ ఆలోచన చేయని విధంగా వంశధార నది మీద సైడ్ వియర్ కట్టి వంశధార ప్రాజెక్టుతో పాటు హిరమండలంలో ఉన్న రిజర్వాయర్లను పూర్తి చేసి హిరమండలంలో ఉన్న రిజర్వాయర్లు కట్టి వంశధార నీళ్లను తరలించి మాకు మేలు చేసే కార్యక్రమం చేశాడన్న ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి చెప్పుకొచ్చారు. అప్పట్లోనే ఈ వంశధార ప్రాజెక్టు కట్టడానికి 930 కోట్ల రూపాయలు కేటాయించాడు ఆ దివంగత నేత. ఆ 930 కోట్ల రూపాయల్లో ఆ దివంగత నేత అప్పట్లోనే తాను బ్రతికి ఉండగానే 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి యుద్ధ ప్రాతిపదికన నడిపించాడన్న వంశధార ప్రాజెక్టును అని చెప్పి ఇక్కడి ప్రజలు ఇవాళకి కూడా చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. 930 కోట్ల ప్రాజెక్టులు నాన్నగారి హయాంలోనే 700 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్న. ఆ తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ తర్వాత ప్రభుత్వం మరో 175 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ ప్రాజెక్టు దాదాపుగా 95% పనులు పూర్తయ్యే పరిస్థితి వచ్చిందన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి కేవలం 55 కోట్ల రూపాయల పనులు మాత్రమే మిగిలిపోయిన పరిస్థితి అన్న. అటువంటిది కేవలం 55 కోట్ల రూపాయలు మిగిలిపోయి ఉన్నా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వంశధార ప్రాజెక్టుతో రైతన్నలకు మేలు చేయాలి అన్న ఆలోచనను పక్కన పెట్టి ఈ మనిషి వంశధార ప్రాజెక్టులతో డబ్బులు ఎలా తినాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేశాడన్నా అని చెప్పి చెప్పుకొచ్చా ఉన్నారు. 55 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వంశధార ప్రాజెక్టులో పనులు మిగిలిపోయి ఉంటే ఆ 55 కోట్ల పనులను అమాంతంగా 476 కోట్ల రూపాయలకు పెంచేశాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత కాంట్రాక్టర్గా తన బెనామీ అయిన సీఎం రమేష్ కు ఆ పనులు అప్పచెప్పాడన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ఇవాళ పరిస్థితి ఏమిటి అని చెప్పి చూసుకొస్తూ అన్నా అదే వంశధార ప్రాజెక్టు అవినీతిమయమైపోయి ఇవాళ నచ్చ నడకల పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే నర్సన్నపేట నియోజకవర్గంలో జులుమూరు లుకులాం మబగాం పోలాకి నెగరగట్టగాము బైరి ఈ మొత్తం 6 ఓపెన్ హెడ్ కాలువలు ఉంటే వీటిని వంశధార కాలువలతో అనుసంధానం చేసింది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి చెప్పుకొస్తూ వీటి ఆధునీకరణ కోసమని చెప్పి అప్పట్లోనే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు 2007-08లోనే 33 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ దివంగత నేత ఇక్కడి ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేశాడన్న. అదే దివంగత నేత జులుమూరు పోలాకి నర్సన్నపేట మండలాలలో కరకట్టుల నిర్మాణం కోసం అప్పట్లో ఆ దివంగత నేత 56 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే 20% పనులు కూడా ఇంకా పూర్తి కాని పరిస్థితిలో ఇవాళ ఆ కరకట్ట పనులున్నాయి అనంటే ఎంతటి దారుణంగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాను చూస్తా ఉందన్న అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు. ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవాడు
ఏ పనైనా కూడా మొదలు పెట్టిన తర్వాత ఆ పని ఖచ్చితంగా పూర్తి చేయాలి అని చెప్పి ఆ దివంగత నేత పైతమ నాయకు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ అంటూ ఉండేవాడు. అదే నాన్నగారి కొడుకుగా మీ అందరికీ నేను ఇవాళ మాట చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశధార ప్రాజెక్టు పెండింగ్ పనులు, నేరేడ బ్యారేజు మొత్తం అన్ని కూడా దగ్గరుండి నేను చేయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా తోడుగా ఉంటానని చెప్తా ఉన్నా. ఇదే ప్రాజెక్టుల గురించి ఇక్కడ రైతన్నలు చెప్పుకొస్తా ఉన్నారు. అన్న, నర్సన్నపేట నియోజకవర్గంలో ఎత్తులో ఉన్న పంట పొలాలకు నీళ్లు ఇవ్వడానికి అప్పట్లో నాన్నగారు వంశధార ఎడమ కాలువ మీద 8 లిఫ్టులు పెట్టి ఆ దివంగత నేత రైతన్నలకు తోడుగా ఉన్నాడన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. ఇవాళ ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు పెట్టిన ఆ 8 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఇవాళ వీళ్ళు నడపలేని పరిస్థితిలో ఇవాళ ఆ ప్రాజెక్టులన్నీ కూడా ప్రజా ప్రాజెక్టులన్నీ కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితిలో ఉన్నాయన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. సారవకోట మండలం తొగిరి వద్ద ఆ దివంగత నేత అప్పటిలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే ఇవాళ ఆ ప్రాజెక్టులో మోటార్లు కాలిపోయాయి, పైపులు పగిలిపోయాయి, పైపులు పగిలిపోయి మూలలు పడి ఉన్నా ఎవరు పట్టించుకునే నాతులు లేడన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే మండలంలో బద్రీ వద్ద ఏర్పాటు చేసిన లిఫ్ట్ కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. జులుమూరులోనూ వెంకటాపురం లిఫ్టుల పరిస్థితి కూడా ఇదే పరిస్థితి అని చెప్పి దీనివల్ల అక్షర 6 వేల ఎకరాలకు సాగునీరుకి అందక రైతులు అష్టకష్టాలు పడతా ఉన్నారన్నా అని చెప్పి ఇక్కడ రైతన్నలు చెప్పుకొస్తా ఉంటే ఇవాళ ఇదే జిల్లాలో ఇన్ని సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని గద్దెక్కిస్తే ఈ జిల్లాకి ఏం చేశాడన్నా, మా నియోజకవర్గానికి ఏం చేశాడన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే నియోజకవర్గం ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. అన్నా, నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నర్సన్నపేట నియోజకవర్గానికి అక్షరాల నాన్నగారి హయాంలో 38,000 ఇల్లులు కట్టించాడన్నా దివంగత నేత పీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకొచ్చారు. అటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి 4.5 సంవత్సర పరిపాలనలో ఇవాళ కనీసం ఊరికి 3-4 ఇళ్ళు కూడా కట్టించలేని అద్వానమైన పాలన ఇవాళ చూస్తూ ఉన్నామన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. అన్నా, ఏదైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఏదైనా మైకు పట్టుకొని ఏదైనా మాటిస్తే ఎవరైనా ఏమనుకుంటారన్నా, ఆ పనులు వెంటనే అయిపోతాయని చెప్పి ఎవరైనా అనుకుంటారన్నా అని చెప్పుకొచ్చారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇదే నియోజకవర్గానికి వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఈయనిచ్చిన మాటల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి నేను చదువుతాను, మీరే చెప్పండి, ఇవన్నీ పనులు జరిగాయా లేదా అన్న సంగతి మీరే చెప్పండి అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇదే నర్సన్నపేట పట్టణంలో రాజాలు చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2015లో ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చాడు. ఈ పనులు మొదలుపెట్టినట్టు ఫోటోలు కూడా తీయించుకున్నాడు. ఆ తర్వాత ఈ పనులు జరిగాయా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా అబ్బాయి ఇలా 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. ఇదే నర్సన్నపేట పట్టణంలో జగన్నాథపురంలో 5 వీధుల్లో మంచినీటి సమస్య తీరుస్తాను అని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2015 ఫిబ్రవరి 14న చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. 2 సార్లు ప్రతిపాదనలు కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రతిపాదనలు చెత్తబుట్టంలోకి వెళ్ళిపోయాయి. ఇప్పటి వరకు 5 వీధులకు నీళ్ళు ఇచ్చారా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. నర్సన్నపేట నగరానికి చుట్టూ రింగ్ రోడ్డు వేస్తాడట చంద్రబాబు నాయుడు గారు. వేసాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాది
ఈ ఏడాది మే 15న సారవకోట మండలంలో రంగసాగరం వద్ద ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసింది మే 15 ఈ సంవత్సరం. ఇంతవరకు ఆ తర్వాత శంకుస్థాపన చేస్తూ పోజులు కొడుతూ ఫోటోలు ఇచ్చాడు, కానీ కనీసం ఒక్క రూపాయి అయినా డబ్బిచ్చాడా తర్వాత అని అడుగుతా ఉన్నా నేను. ఇదే పెద్ద మనిషి సారవకోటను గిరిజన ప్రాంతాలకు మరో పిహెచ్సీ ఇస్తానని చెప్పి అదే రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక పిహెచ్సీ ఇస్తానని చెప్పి కూడా ఆ పిహెచ్సీ కూడా ఇవ్వని అద్వానమైన ముఖ్యమంత్రి ఈ ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున నేను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు జలమూరు మండలంలో తీలారు జంక్షన్ వద్ద రైల్వే ట్రాక్ పై ఒక ఫ్లైఓవర్ వంతెన నిర్మిస్తానన్నారు. ఫ్లైఓవర్ అంటే మీకు ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి చెప్పిన ఏ మాట నెరవేర్చలేదన్నా ఈ మనిషి హయాంలో మాత్రం జరిగింది మాత్రం మా నియోజకవర్గంలో ఒకటి మాత్రం బాగా జరిగిందన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. ఆ జరిగింది ఏమిటో తెలుసా? జరిగింది ఏమిటంటే ఈ నియోజకవర్గంలో వరతి మండలం, మడపం, బుచ్చిపేట, కోమనాపల్లి, దొంపాక, అచ్యుతాపురం ఈ ర్యాంపుల్లో నుంచి మాత్రం రోజుకు వందల లారీలు మాత్రం ఇసుక మాత్రం విశాఖపట్నానికి పోతా ఉందన్నా అని చెప్పుకొచ్చారు. అన్నా మా నియోజకవర్గంలో మాత్రం ఒకటి మాత్రం బాగా చూస్తా ఉన్నామన్నా ఇసుకను మాత్రం దోచేస్తా ఉన్నారన్నా అన్న సంగతి మాత్రం మా కళ్ళ ఎదురే జరుగుతూ ఉంది అని చెప్పుకొస్తా ఉన్నారు. విశాఖపట్నంలో ఇదే ఇసుక ఇక్కడి నుంచి పోతుంది. విశాఖపట్నంలో లారీ ఎంత తెలిసే రేట్ అమ్మేది? అక్షరాల 40,000 రూపాయలు కమ్మి డబ్బులు తింటా ఉన్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.